లూకా సువార్త 19:29-38 ఆయన ఒలివల కొండ దగ్గరనున్న బేత్పగే బేతేనియోను గ్రామముల సమీపంలో వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎడుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీద మీకు కనబడును, దాని మీద ఏ మనుష్యును ఎక్కడలే కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుని రండి, ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారా మిమ్మను అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నది అతనితో చెప్పుదని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారి వెళ్ళి ఆయన తమతో చెప్పినట్లే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానుడు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిది. తరువాత వారు యేసు వద్దకు దానిని తోలుకొని వచ్చిరి. ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగు పరిచిరి. ఒలీవ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించు ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమై ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగరి. ఈ చిన్న వాగ్దానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.